అయ్యో కేసీఆర్ సార్, నోటిఫికేషన్ వచ్చినాయి కదా, బల్లల్లో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చేసి ఇగో మిరపతోటలలో పడేసిన 44 డిగ్రీలు ఎండ. కొత్త నోటిఫికేషన్లు వచ్చినాయి, చెప్పు ఇక చెప్పుకో. నెక్స్ట్ మన ఎలక్షన్స్లో గప్పాలు కొట్టండి. వ్యవసాయ రంగంలో మేము ఎనలేని అభివృద్ధి సాధించాము, యువతకి వ్యవసాయ రంగంలో ఎన్నో అవకాశాలు కల్పించాం. ఏ అవకాశాలు నీకేం కడుపు నిండా తింటాం, మంచిగా మంచిగా సంపాదించుకున్నావు, ఫామ్ హౌస్లో కూర్చున్నావు, మలాంటి ప్రైవేట్ లెక్చరర్ల బతుకు చివరికి వచ్చేసి ఇగో మిరపకాయ తోటలలో బలైపోతుంది అనమాట. బతకాలిగా, మరి బతకాలంటే ఏం చేయాలి, చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. లాక్డౌన్లు పెట్టినవు, మర్చిపోయినా. నెక్స్ట్ మళ్ళీ గొర్రెల బర్రెల పంపిణీ ఉంటుంది కదా, మరి స్కూల్ పెడితే పిల్లలందరూ స్కూల్కి పోతే ఇంకా గొర్రెలను విరిగేస్తారు, బర్రెలను విరిగేస్తారు, అందుకనుకుంటా లాక్డౌన్ పెట్టినవు. లాక్డౌన్ పెడితే చదువు రాదు ఇక్కడికి, చివరికి చేసేది ఏంది, నువ్వు ఇచ్చే బర్రెలు గొర్రెలు కాసుకోవడమే. గ్రేట్ సార్ మీరు, ఓకేనా? అయ్యో కేసీఆర్ సార్, నోటిఫికేషన్ వచ్చినాయి కదా, బల్లల్లో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చేసి ఇగో మిరపతోటలలో పడేసిన 44 డిగ్రీలు ఎండ. కొత్త నోటిఫికేషన్లు వచ్చినాయి, చెప్పు ఇక చెప్పుకో. నెక్స్ట్ మన ఎలక్షన్స్లో గప్పాలు కొట్టండి. వ్యవసాయ రంగంలో మేము ఎనలేని అభివృద్ధి సాధించాము, యువతకి వ్యవసాయ రంగంలో ఎన్నో అవకాశాలు కల్పించాం. ఏ అవకాశాలు నీకేం కడుపు నిండా తింటాం, మంచిగా మంచిగా సంపాదించుకున్నావు, ఫామ్ హౌస్లో కూర్చున్నావు, మలాంటి ప్రైవేట్ లెక్చరర్ల బతుకు చివరికి వచ్చేసి ఇగో మిరపకాయ తోటలలో బలైపోతుంది అనమాట. బతకాలిగా, మరి బతకాలంటే ఏం చేయాలి, చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. లాక్డౌన్లు పెట్టినవు, మర్చిపోయినా. నెక్స్ట్ మళ్ళీ గొర్రెల బర్రెల పంపిణీ ఉంటుంది కదా, మరి స్కూల్ పెడితే పిల్లలందరూ స్కూల్కి పోతే ఇంకా గొర్రెలను విరిగేస్తారు, బర్రెలను విరిగేస్తారు, అందుకనుకుంటా లాక్డౌన్ పెట్టినవు. లాక్డౌన్ పెడితే చదువు రాదు ఇక్కడికి, చివరికి చేసేది ఏంది, నువ్వు ఇచ్చే బర్రెలు గొర్రెలు కాసుకోవడమే. గ్రేట్ సార్ మీరు, ఓకేనా? Subscribe us and press the bell icon for more interesting updates.